హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతిస్ క్లాస్ రూమ్. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024లో మ్యాథమెటిక్స్లో ఈరోజు టాపిక్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్. పార్ట్ వన్లో వచ్చేసి మనం లైన్స్ గురించి చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ లైన్స్. ఓకే, ఈ పార్ట్ టూలో వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పుకుందాం. అంటే మనకు కొన్ని యాంగిల్స్ తెలుసు, అక్యూట్ యాంగిల్ అయినా, అబ్డ్యూస్ యాంగిల్ అయినా, రైట్ యాంగిల్ అయినా కొన్ని తెలుసు. వాటిని టచ్ చేస్తూనే ఇంకా కొన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్టు ఒక పేర్ ఆఫ్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏంటి, వాటి మధ్యలో రూల్స్ ఏంటి. ఆ ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ప్యారలల్ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఆ యాంగిల్స్లో వచ్చే చేంజెస్ ఏంటనేది మనం నేర్చుకుంటాం. బట్ ప్రస్తుతానికి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక పాయింట్ దగ్గర, అంటే ఒక కామన్ పాయింట్ దగ్గర ఒక రెండు రేస్ కనుక ఫామ్ అయినప్పుడు ఆ కామన్ పాయింట్ని ఏమంటారు, వెర్టెక్స్ అంటారు కదా. ఈ వెర్టెక్స్ దగ్గర ఈ రెండు రేస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్నే యాంగిల్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రేస్ అట్ వన్ వర్టెక్స్ లేదా ఒక పాయింట్ దగ్గర టూ రేస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్నే యాంగిల్ అని అంటాము. ఓకేనా? ఓకే, సో ఈ యాంగిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పాయింట్ దగ్గర ఇప్పుడు ఒక చాలా లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో వీటిని ఏమిటంటే కామన్ పాయింట్ అన్నమాట, వాటి మధ్యలో ఉన్న కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ దగ్గర ఎన్ని ఫామ్ అయినాయి, అంటే ఎన్ని కోణాలు ఫామ్ అయినాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక, ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ. ఈ ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రేస్, ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రేస్, అంటే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి అనేవి మనం ఫైండ్అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ రేస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రేస్. సో వీ కెన్ సో దట్ వీ కెన్ ఫైండ్అవుట్ ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఫార్మ్డ్ అట్ వన్ పాయింట్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ యాంగిల్స్ని బట్టి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి డివైడ్ చేసాము, అది మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ యాంగిల్ అనేది ఏంటంటే ఒక యాంగిల్ అనేది ఏంటంటే 0 to 360 degrees వరకు ఉంటుంది. ఒక కంప్లీట్ యాంగిల్ అనేది 360 degrees. సో 0 degree. ఓకే, దీన్ని ఏమంటారంటే శూన్యకోణం అంటారు. 0 angle అంటే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర ఒక రే ఎటువంటి ఒక రెండు రేస్ ఎటువంటి కదలిక లేకుండా కోయిన్సైడ్ అవుతుంటే కనుక దాన్ని 0 angle అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 0 to 90 మధ్యలో మెజర్మెంట్ ఉంటే కనుక 0 degrees to 90 degrees కనుక మెజర్మెంట్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఈ పాయింట్ని ఓ అనుకుందాము, దీన్ని ఓఏ ఓబి అనుకుందాం. సో ఇఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to 90 degrees దాన్ని ఏమంటారంటే ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఎక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణం. అదే నెక్స్ట్ 90 degrees కనుక ఉంటే 90 degrees అది ఏ డైరెక్షన్లోనైనా ఉండొచ్చు, ఇలా చూపిస్తే దాన్ని 90 degrees అని అంటారు. అది ఏ డైరెక్షన్లోనైనా ఉండొచ్చు, ఇటు తిరిగి ఉండొచ్చు, లేదు ఇలా ఉండొచ్చు, కిందకు ఉండొచ్చు. వీటిని ఏమంటారంటే 90 degrees ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటే కనుక దాన్ని పెర్పెండిక్యులర్ లే రైట్ యాంగిల్ అంటారు, సారీ రైట్ యాంగిల్
ఈ రెండు పర్పెండికులర్ లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారంటే రైట్ యాంగిల్ అంటారు, లేదా లంబకోణం. లంబకోణం ఓకే. ఇప్పుడు 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి కనుక మధ్యలో ఉంటే, 90కి 180కి మధ్యలో మెషర్మెంట్ ఉంటే కనుక దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సేమ్ రైట్ యాంగిల్ లాగే ఏ డైరెక్షన్లోనైనా ఉండొచ్చు. ఇది కిందకు ఉండొచ్చు, పైకి ఉండొచ్చు, పక్కకు ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్, అంటే అధిక కోణం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 180 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే, అంటే గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. అంటే యాంగిల్ ఇటు ఉంటుంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టర్న్ అయిపోతూ ఉన్నది. సో దీన్ని ఏమంటారంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఓకే. అంటే దీన్ని పరావర్తన కోణం, ఓకే, పరావర్తన కోణం అని అంటారు. మధ్యలో ఒక యాంగిల్ని వదిలేసాం, చూసారా, చూద్దాం అదేంటో. సో 0 డిగ్రీస్ ఉంటేనేమో 0 యాంగిల్ అన్నాము, 0 నుంచి 90 డిగ్రీస్ ఉంటేనేమో అల్పకోణం అన్నాము, అక్యూడ్ యాంగిల్ అన్నాము. ఓకే. అక్కడ 90 డిగ్రీస్ ఫామ్ చేస్తే కనుక దాన్ని రైట్ యాంగిల్ అన్నాము, లంబకోణము. 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ ఉంటే కనుక దాన్ని ఏమన్నాము, అబ్డ్యూస్ యాంగిల్ అన్నాము, అధిక కోణము. 180 డిగ్రీస్ దాటిపోయి ఓకే 360 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో కనుక ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటారు, పరావర్తన కోణం అని అంటారు. ఓకే. మరి 180 డిగ్రీస్ ఉంటే, 180 డిగ్రీస్ ఉంటే అదే స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ మీద ఇప్పుడు కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సరళ కోణము అంటారు, సరళ కోణం లేదా స్ట్రెయిట్ యాంగిల్, స్ట్రెయిట్ యాంగిల్ అంట. ఓకేనా. ఈ స్ట్రెయిట్ యాంగిల్ మెజర్ ఎంత, 180 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన రే 0 నుంచి స్టార్ట్ అయ్యి అక్యూట్ యాంగిల్ అయ్యి రైట్ యాంగిల్ అయ్యి అబ్డ్యూస్ యాంగిల్ అయ్యి స్ట్రెయిట్ యాంగిల్ అయ్యి రిఫ్లెక్స్ యాంగిల్ అయ్యి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ దాని ప్లేస్లోకి యథాస్థానంలోకి అది వచ్చేసింది, అంటే ఒక కంప్లీట్ రొటేషన్ చేసుకొని దాని ప్లేస్లోకి అది వచ్చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్, అంటే సంపూర్ణ కోణం. దీన్ని ఏమంటారు, సంపూర్ణ కోణం. ఓకే. సో పర్టిక్యులర్ వాల్యూస్ అంటే 0 అంటే 0 డిగ్రీస్ యాంగిల్, 0 యాంగిల్. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్, ఇది స్ట్రెయిట్ యాంగిల్, ఇది కంప్లీట్ యాంగిల్. ఇవి ఎగ్జాక్ట్ వాల్యూస్. ఓకేనా. సో ఈ వీటి మధ్యలో ఉండేవి ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఉండేదాన్ని అక్యూట్ యాంగిల్ అంటాము, ఈ రెండింటికి మధ్యలో ఉండేదాన్ని అబ్డ్యూస్ యాంగిల్ అంటాము, ఈ రెండింటికి మధ్యలో ఉండేదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాము. ఓకే. ఈ మెజర్మెంట్ ఎంతైనా ఉండొచ్చు, 20, 25, 29, 89 వరకు ఉంటుంది. ఇవి మాత్రం పర్టిక్యులర్గా 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఏంటంటే 0 యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రెయిట్ యాంగిల్ అండ్ ఫైనలీ కంప్లీట్ యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఒక స్ట్రెయిట్ యాంగిల్లో 2 రైట్ యాంగిల్స్ ఉంటాయి, ఒక స్ట్రెయిట్ యాంగిల్లో 2 రైట్ యాంగిల్స్ ఉంటాయి, అలాగే ఒక కంప్లీట్ యాంగిల్లో 2 స్ట్రెయిట్ యాంగిల్స్ ఉంటాయి, 4 రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. 360 డిగ్రీస్లో 4 రైట్ యాంగిల్స్ కానీ 2 స్ట్రెయిట్ యాంగిల్స్ కానీ ఉంటాయి, ఒక స్ట్రెయిట్ యాంగిల్లో వచ్చేసి 2 రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 యాంగిల్స్ అనుకుందాం, ఒకటి ఆల్ఫా అండ్ బీటా అనేవి 2 యాంగిల్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని కనుక కలిపామనుకోండి,
ఆ రెండు కలిపితే నాకు 90 డిగ్రీస్ వచ్చింది. అరౌండ్ ఇది ఒక 30 అనుకుందాం, ఇది ఒక 60 అనుకుందాం, ఈ రెండు యాడ్ చేస్తే నాకు 90 డిగ్రీస్ వచ్చింది. అలా వస్తే కనుక దీన్ని ఏమంటారంటే పూరక కోణాలు అని అంటారు. ఈ రెండింటిని ఆల్ఫాని బీటాని కలిపి పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒక రెండు యాంగిల్స్ కనుక యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే కనుక ఆ రెండు యాంగిల్స్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. అంటే ఈ ఆల్ఫా వచ్చి బీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, బీటా వచ్చి ఆల్ఫాకి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ ఆల్ఫా బీటా బయట బయటికి మధ్యలో ఉంటాయి వాల్యూస్ అని అంటే ఈ రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయ్యి ఉంటాయి. అలాగే ఆల్ఫాని బీటాని యాడ్ చేస్తే కనుక 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో 180 డిగ్రీస్ వస్తే కనుక వీటిని ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్ ఓకే, వీటిని సంపూరక కోణాలు అంటారు. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ 180 డిగ్రీస్ అయితే కనుక ఆ రెండు యాంగిల్స్ని కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ లేదా సంపూరక కోణాలు అని అంటారు. నెక్స్ట్ ఇవే రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే కనుక 360 డిగ్రీస్ వచ్చాయనుకోండి, వీటిని సంయుగ్మ కోణాలు అంటారు. కాంజుగేట్ యాంగిల్స్ ఓకే. ఆల్ఫాని బీటాని కలిపితే 360 డిగ్రీస్ వస్తే కనుక వాటిని సంయుగ్మ కోణాలు అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ దగ్గర పక్క పక్కనే రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓ అనుకున్నాను, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్ అనుకుందాం. ఈ ఇప్పుడు యాంగిల్ సిఓబి యాంగిల్ బిఓఏ ఈ రెండింటిని ఏమని అంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఆసన్న కోణాలు. అంటే ఒక కామన్ సైడ్ని కలిగి ఉన్న రెండు యాంగిల్స్, ఈ రెండింటికి కూడా ఒక కామన్ ఒక ఉమ్మడి భుజం ఉంది ఈ రెండు యాంగిల్స్కి కూడా. సో అలాంటి యాంగిల్స్ని ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇందాక అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఏంటి, ఒక కామన్ సైడ్ ఉన్న రెండు యాంగిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రెయిట్ లైన్, ఈ స్ట్రెయిట్ లైన్ మీద ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్ స్ట్రెయిట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం ఇందాక, 180 డిగ్రీస్ ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు ఈ యాంగిల్ వన్, ఇది యాంగిల్ వన్ అనుకోండి, ఇది యాంగిల్ టూ అనుకోండి, ఈ యాంగిల్ వన్కి యాంగిల్ టూ కలిపితే ఎంత వచ్చింది, 180 డిగ్రీస్ వచ్చింది. ఇదేంటి, రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఒకే కామన్ సైడ్ ఉన్న రెండు యాంగిల్స్ని కలిపితే 180 డిగ్రీస్ వస్తే కనుక ఈ రెండు యాంగిల్స్ని ఏమంటారంటే లీనియర్ పెయిర్ అంటారు. లీనియర్ పెయిర్ని తెలుగులో ఏమంటారంటే రేఖీయ ద్వయం. అంటే ఒకే లైన్ మీద ఉన్న రెండు యాంగిల్స్ కనుక యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వస్తే కనుక ఆ రెండింటిని లీనియర్ పెయిర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రెయిట్ లైన్, ఇది ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక 80 డిగ్రీస్ సారీ ఒక 75 డిగ్రీస్ ఉంది, ఇక్కడ ఎక్స్, సో ఫైండ్ ఎక్స్ అన్నాం. ఇది ఒక లైన్ మీద ఉన్న రెండు యాంగిల్స్, ఇది ఒక స్ట్రెయిట్ లైన్ మనకు తెలుసు.
ఇది ఒక 75 డిగ్రీస్ ఉంది. ఈ రెండు ఏమవుతాయి మనకు ఆల్రెడీ తెలిసి లీనియర్ పెయిర్. సో ఎక్స్ ప్లస్ 75 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 మైనస్ 75. సో 105. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది యూజ్ చేసుకొని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం చూసారా, రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈ ఇవి ఒక యాంగిల్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనే ఒక లైను, ఇది సిడి అనే ఒక లైను. ఈ ఏబిసిడి అనే లైన్స్ ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నప్పుడు 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ని ఏమంటారంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. అంటే శీర్షాభిముఖ కోణాలు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే యాంగిల్ సిఓబి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి అండ్ యాంగిల్ సిఓఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బిఓడి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీన్ని ఎలా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 80 డిగ్రీస్ ఉంది, ఇది ఒక 100 డిగ్రీస్ ఉంది, ఇది ఎక్స్ ఇది వై. ఫైండ్ ఎక్స్ అండ్ వై. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కదా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80, వై ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కలిపి ఒక కంప్లీట్ యాంగిల్. అది కరెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. 180 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే పార్ట్3లో మనం ట్రాన్స్వర్సల్ లైన్ ఫామ్ చేస్తున్న యాంగిల్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఒక యాంగిల్ దగ్గర ఫామ్ అవుతున్న ఒక పాయింట్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ దగ్గర రకరకాల లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఓ అనుకుందాము, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అండ్ ఇట్ ఈజ్ ఈ. సో ఈ ఓ అనే పాయింట్ దగ్గర ఉన్న ఎన్ని రేస్ ఉన్నాయి? మొత్తం 5 రేస్ ఉన్నాయి. 5 రేస్లో యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4 అండ్ ఇట్ ఈస్ యాంగిల్ 5. 5 యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఓకేనా? ఒకే పాయింట్ దగ్గర ఎన్ని రేస్ ఉన్నా, ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా ఒక పాయింట్ దగ్గర, ఒక కామన్ పాయింట్ దగ్గర ఉన్న రేస్ దగ్గర ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా ద సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇవన్నిటినీ యూజ్ చేసుకుంటూ అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సమ్స్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ప్యారలల్ లైన్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడున్న యాంగిల్స్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక రెండు లైన్స్ని కనుక ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఈ యాంగిల్స్కి ఉన్న పేర్లు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఆర్ యూ రెడీ? ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే ఇంకో 4 వీడియో వెళ్తుంది. అంటే మీకు నచ్చితేనే లైక్ చేయమని అడుగుతున్నారు, నచ్చకుండా బలవంతంగా కాదు. ఇఫ్ యు రియలీ లైక్ దిస్ వీడియో, ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టీచింగ్ టు యూ,
లైక్ చేయండి. మీరు కష్టపడి ఎవరికి షేర్ కూడా చేయక్కర్లేదు, షేర్ చేస్తే చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి, బట్ షేర్ చేయకపోయినా మీరు లైక్ చేస్తే కనుక యూట్యూబ్ వాళ్ళే ఈ వీడియోని కొంతమందికి సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.